కులాలకు అతీతంగా పేద ప్రజల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి బడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిది బెచవాడ బొబ్బిలి పులిబిడ్డ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వినుకొండ రూరల్ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిస్సంకర్రావు శ్రీనివాసరావు పాల్గొని వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు నిస్సంకర్రావు శ్రీనివాసరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం గురించి కొనియాడారు. మిమ్మల్ని లేచిన కానీ నరికి ముక్కలు చేసి ఇది గొడ్డలి, ఈ గొడ్డలికి ఎందుకు గొడ్డలు వేశారంటే ఆ చెట్లు ఒక మాట చెప్పి ఆ గొడ్డలు మమ్మల్ని ఎంత నాశనం చేస్తున్నా, ఆ గొడ్డలు అనుకున్న కర్ర మా జాతికి చెందింది, ఆ జాతి చూసి మేము ఓట్లు వేసన్నారు, ఆ జాతికి ఉన్న నీతి కాపు జాతికి ఉందో లేదో సార్ ఆలోచించుకోండి. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇప్పుడు ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రధాన ఓటు ఆలోచిస్తున్నాయి ఎక్కడని చూసుకోండి మీరు. ఒక రంగారెడ్డి అడవులకు ఇచ్చాం, మళ్ళీ చిరంజీవి రూపంలో పెద్ద ఉపద్రవం వచ్చింది, ఆయన కూడా కొన్ని నాశనం చేశాం. వాళ్ళిద్దరిని మించి ఒక నాయకుడు వచ్చాడు, ఇతన్ని ఎట్లా చేయాలి, రెండు చోట్ల ఓడిపోయినా కూడా బలంగా ఉన్నాడు, ఇతన్ని ఏం చేయాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ అన్నారు. మొన్న మాట పవన్ కళ్యాణ్ ఒక సినిమా రిలీజ్ అయితే ఒక భీమరావు నాయక్ కానీ ఒక వకీల్ సాబ్ కానీ మరి స్థానిక విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి సెక్రటరీ దాకా సినిమా 20 రూపాయల టికెట్లు అమ్మడం మొదలు పెట్టారు. గురించి ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో అనేది నాకైతే తెలియదు, కానీ రంగయ్య గారి గురించి మాట్లాడాలంటే ఉయ్యూరు మండలం కాపురగడ్డ అనే గ్రామంలో కాపూర్ అనే గ్రామంలో జూలై 4వ తేదీ 1942లో పుట్టింది పులి, బొబ్బిలి పులి పుట్టింది. ఆ బొబ్బిలి విజయవాడ అనే మహానగరానికి వచ్చి అవినీతి పరుడు గుండెల్లో సింహ స్వప్నంలాగా మారి పేదవాడికి ఎక్కడ అవసరమైతే అక్కడ తాను వెంటనే నిలబడి మహారాజుగా జరిగినటువంటి ఆ పెట్టుడు పోలి డైరెక్ట్ గా దమ్ముగా ఎదుర్కోలేక ఈ తిరుగు పంటలో బీసీల కోసం, ఎస్సీల కోసం, అలాగే మైనారిటీల కోసం, ఏ స్థానాల పట్టాల కోసం పోరాడుతున్నటువంటి మాకు మహానీయుల్ని దారుణంగా నిరాయుధులు చేసి చంపినటువంటి ఆనాటి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు కూడా తీసుకోలేదు, దానికి నేను చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాను. పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల స్థలదాత మన్నెం పుల్లారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరెడ్డి, పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సెంటు భూమి కూడా ఇవ్వలేనటువంటి ఈ రోజుల్లో అప్పట్లో 5 ఎకరాల భూమిని హైస్కూల్ నిర్మాణానికి ఇవ్వటం గొప్ప విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి కోసం మరింత నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం సంతోషదాయకమని తెలిపారు. స్కూల్ అభివృద్ధికి నిరంతరం మన్యం పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పుడూ తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డు అందుకున్న హెచ్ఎం ధనలక్ష్మిని పలువురు అభినందించారు. వీరితో పాటుగా జీఎస్టీ కమిషనర్ రఘురామిరెడ్డి, ఐఆర్ఎస్ హాజరయ్యారు. బండ్ల శ్రీనివాస్ ఐఏఎస్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం కర్తాల ధ్వనుల ద్వారా మొదటగా ఆహ్వానం పలుకుదాం. Yeah.
బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు తీసుకున్నారు. నా తరఫున మా ఓవర్ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున మా బెస్ట్ విషెస్ కన్వే చేస్తున్నాను మ్యామ్. కంగ్రాచులేషన్స్. అదే సరిగారి రెండోది ఈ యొక్క కీర్తిశేషులు అన్నం పుల్లారెడ్డి గారి యొక్క కుమారుని కుమారుణ్ణి మనవండి. సో నాకు ఈ స్కూల్ తోటి రెండు రకాలుగా అనుభవం ఉన్నది. మా తాతగారు కట్టించిందే కాకుండా నేను యొక్క మీద ఆయన పాత విద్యార్థి మన్నం పుల్లారెడ్డి గారు ఆ కాలంలో పెద్ద రైతు ఒక పెద్ద రైతు ఎక్కువగా చదువుకోకపోయినా సరే ఈ విద్య అంటే ఎంతో ఇష్టం. సో ఆయన ఆ కాలంలో దాదాపు పది ఎకరాల పైన స్థలము పాతది బిల్డింగ్ అది కూడా ఏ ప్రతిఫలం ఆలోచించకుండా స్ట్రైట్గా ల్యాండ్ బిల్డింగ్ ఆ టైంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఆయనకి తెలుసు విద్య యొక్క విలువ. కొంతమంది మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు We are very honored to be here, and we want to do everything at our capacity and fulfill the wishes of deceased donor Sri Manu Pullareddy garu. So obviously I wish you all successful in your careers, and I wanted to see so many of you stand up here in the coming years and decades and be happy to be as old student of Jilla Parishad High School in Pudukkottai. Again, thank you all. Thanks for coming in and making this event happen. I want to thank all Atta joined us here, as well as our family members around here. Thank you all. మరి ఈ రోజు మన విశిష్ట అతిథి అయిన బ్రహ్మారెడ్డి గారు కూడా మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. నమస్కారం మేడం, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మై నేమ్ ఇస్ ఎస్ సూర్యప్రకాష్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ C6. ఇట్ ఈస్ ప్రివిలేజ్ స్టడీ టు హియర్. వి స్పెండ్ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్. We see lot of changes of school, water facilities, drinking water facilities, toilet facilities. Yes, I addition of the family members of school donors. Whatever we ask, they will accept to, ready to fulfill the requirement. They will respond to their work. I once again thanks to family members, to school donors. వినుకొండ నియోజకవర్గం భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు పురపాలక సంఘం స్థలం నందు సుమారు 26 ఎకరాల్లో 35.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ మరియు కూరగాయల మార్కెట్ నిర్మాణాలకి భూమి పూజ, శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వినకొండ ప్రాంతమైనటువంటి వినకొండ పురపాలక సంఘం కూడా దీన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా కూడా గత పాలకులు, శాసనసభ్యులు వారి సొంత ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవాలని మరి పూర్తిగా నిమగ్నం అయిపోయి ఈ యొక్క పురపాలక సంఘాన్ని, ఈ యొక్క మున్సిపాలిటీని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగిన
పురపాలకంగా ఆస్తుల్ని అభివృద్ధి చేయాలి, వారు స్వయం ప్రతిపత్తిగా ఈ యొక్క మున్సిపాలిటీ ఎదగాలి. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన జనహృదయ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే వికేంద్రీకరణ, పరిపాలనలో వికేంద్రీకరణ, అభివృద్ధిలో వికేంద్రీకరణ అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ మున్సిపాలిటీని తల్లి అనునిత్యం ఒకటే ఆలోచన బ్రహ్మానికి ఈ మున్సిపాలిటీకి ఈ యొక్క నియోజకవర్గానికి నేను ఏం చేయాలి. నేను విదేశాల్లో ఉన్నప్పుడు కూడా చూసి ఈ గారి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు వల్ల ఇంత పెద్ద కార్యక్రమం 35 కోట్ల రూపాయలతో ఒక షాపింగ్ కాంప్లెక్స్ అంటే బహుశా ఈ స్థలం అందరికీ నడుస్తా ఉంది. మా సురేష్ తెలంగాణ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన మంత్రిగానే కాదు, ఆయన అన్ని విధాల మన పక్కనే ఉన్న మన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా నన్ను గురుపాటకు వచ్చి ఆయన అంత ఎలక్షన్ ప్రచారంలో ఉన్నా నాకు వచ్చి నన్ను మీటింగ్ పెట్టి నువ్వు గెలుస్తావు నీ దాన్ని అందరం సపోర్ట్గా ఉన్నా ఇబ్బంది లేదు అని చెప్పినటువంటి ఆ మనిషి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంటే నాకు ఎంతో చాలా సంతృప్తి వచ్చింది, చాలా మనసుకి చాలా ఆనందం కూడా ఉందని సందర్భంగా తెలియపడుతుంటూ మా పట్టణానికి వెనకబడ్డ ప్రాంతం అని మీకు చెప్పి తెలుసు. కాస్త దీన్ని అన్ని విధాల కాస్త మంచి అభివృద్ధి జరిగేదానికి మీ సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము కోరుకున్న మా మనిషి వచ్చినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంది. కానీ మేము రోజు మాట్లాడుతాం మా పట్టణం గురించి మీరు రెండు మాటలు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటూ. కొన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫేజ్ 2 నాడు నేడు ద్వారా 1,56,00,000 రూపాయలతో 13 అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే కిలారి రోసయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికై 56,000 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. పాఠశాల అభివృద్ధికే తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంవీఓ శోభా చందు, హెచ్ఎం వసుంధరాదేవి, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హై స్కూల్స్లో కన్నా అత్యంత పెద్ద స్కూలు కొన్నూరు జెడ్పీ హై స్కూల్, నిడుబ్రోల్ జెడ్పీ హై స్కూల్ అంటారు దీన్ని. ఈ స్కూల్లో నాడు నేడు కింద ఈరోజు 56,00,000 రూపాయలు ఈ స్కూల్కి ప్రభుత్వం వారు శాంక్షన్ చేయడం జరిగింది. 13 క్లాస్ రూమ్స్ నూతనంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈరోజు శంకుస్థాపన జరగడం జరుగుతూ ఉంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించడానికి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి దాదాపు 56,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టిందంటే సామాన్య విషయం కాదు. అనంతరం శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన శ్రీ జగన్నాథ స్వామి విగ్రహ ఆవిష్కరణను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పాల్గొని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ
జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత ఉచిత వితరణ భగవద్గీత విశిష్టతపై అవగాహన సదస్సు విద్యార్థిని విద్యార్థులకు గురువారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ పరివస్తు సత్య గోపీనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి ధర్మాన్ని బోధించినదే భగవద్గీత అని తెలిపారు. ప్రతి మనిషి కులమతాలకు అతీతంగా భగవద్గీతను చదివి దానిలోని సత్యాన్ని గ్రహించి ఆచరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మీకు నచ్చిన భాషలో భగవద్గీతను విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు ఒక శ్లోకం చదవాలని కోరారు. మొదట 15-20 నిమిషాలు భజన చేశాను, తర్వాత కర్మ సిద్ధాంతం గురించి నేను మాట్లాడడం జరిగింది అన్నమాట. ఆ ప్రవచనం అయిన తర్వాత ఆ ఆడిటోరియంలో దగ్గర 400-500 మంది ఖైదీలు నా దగ్గరగా వచ్చి మీరు చెప్పిన రకాల సబ్జెక్ట్స్ తెలుసుకుంటూ ఉన్నారు కానీ క్యారెక్టర్ పెంపొందించుకునేటువంటి విద్యను మీరు అభ్యసించకపోతే మీ యొక్క జీవితం 100% వ్యర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ని పెంపొందించేటువంటి విద్యను బోధించేటువంటిదే గీతా జ్ఞానం అన్నటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని విద్యార్థుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాటి రండి, భూమిలో పుట్టినటువంటి యువత ప్రపంచానికి వెన్నుపూసగా ఉంది. నేను ప్రపంచ దేశాలు ఎన్నో దేశాల్లో ప్రచారానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గవర్నమెంట్ లో చూసినా కానీ ప్రముఖ పారిశ్రామిక విభాగాల్లో చూసినా కానీ భారత యువతే ఆ దేశాలను నడిపిస్తూ ఉంది. కానీ 50% యువ శక్తి నిర్వీర్యమవుతుంది మన భారతదేశంలో. కారణం ఏంటి అంటే ఆ యువతకు సక్రమమైనటువంటి మార్గదర్శకం లేని దానివల్ల. ఎప్పుడైతే మన యువతకు సక్రమమైనటువంటి మార్గదర్శకం ఇచ్చి వాళ్ళని మనం కాపాడుకోగలిగినట్లయితే మన ప్రధానమంత్రి గారు ఆయన యొక్క స్వప్నం ఏమిటి అంటే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్నటువంటిదే మన ప్రధానమంత్రి యొక్క ధ్యేయం. ఆ యొక్క విశ్వగురు స్థానాన్ని మనం ఎప్పుడు చేరుకోగలుగుతాము అంటే మన యువశక్తిని మనం కాపాడుకున్న రోజు ఖచ్చితంగా ప్రపంచానికి భారతదేశమే విశ్వగురువుగా నిలబడేదానికి అవకాశం ఉంది అని చెప్పి మీరందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. భగవంతుని మానవ రూపంలో జన్మించి మానవాళికి ధర్మాన్ని, ధర్మమే ప్రధానంగా మరి మనిషి యొక్క జీవన విధానాన్ని ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాని మీద తను స్వయంగా చెప్పినటువంటిది భగవద్గీత. మరి అటువంటి భగవద్గీత ప్రతి మనిషి కుల మతాలకు అతీతంగా చదివి ఆచరించదగినటువంటి గ్రంథం. విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం కోసం ఈ రోజున 500 పుస్తకాలు వితరణ చేయడం అనేటువంటిది నిజంగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అర్హత ఆధారంగా 100% అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత దేశంలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తాడికొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఫిరంగిపురం మండలం మునగపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, కుటుంబానికి చేకూరిన ప్రయోజనాలు వివరించారు. ప్రతిష్టాత్మకంగా నవరత్న పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంకా ఇళ్ల స్థలాలు మంజూరు కాని అర్హులు ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుల మత రాజకీయాలతో సంబంధం లేకుండా పథకాలు వర్తింప చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాయనవానాగ్రహాణం అత్యంత నిపుణ్యదేవతామల సిద్ధిరస్తు
ಸೂರ್ಯಾಧ್ಯಾನಾಂಗ್ರಹಾನಾಂಚಂತನುಕುಲ್ಯದೇವತಾಫಲಸಿದ್ಧಿರಸ್ತು ಶ್ರೀಗಂಧಾಂ ಧಾರಯಾಮಿ ಗಂಧದ್ವಾರಾಂ ದ್ರಾದಶಾಂಚ ಪುಷ್ಟಾಂಕರಿ ಶ್ರೀ ಸ್ವರೀಂ ಸರ್ವಭೂತಾನಾಂ ತಾಮಿಹೋಪಹವೇ ಶ್ರೀಂ ಶ್ರೀಗಂಧಾಂ ಧಾರಯಾಮಿ ಗಂಧ ಶಿವರಲಂಕರಣಾರ್ಥ ಹರಿದ್ರ ಕುಂಕುಮ ಆಚರಣ ಪೂಜಾಂ ದರ್ಪಯಾಮಿ బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేరక నాగార్జున 3 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల అమలును ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రతి సమస్య తీర్చి మళ్లీ ఓటు అడుగుతానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ అద్భుతంగా ఉంది. ప్రతి ఇంటి దగ్గర బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఏమ్మా ఇవన్నీ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంత రూపాయలు సబ్సిడీ కానీ సిగ్గా వడ్డీ కానీ అమ్మఒడి తులం చదువు రైతు భరోసా కానీ దూరం వడ్డీ కానీ పెన్షన్ కానీ ఆసరా కానీ ఎవరు ఇవ్వలే ఒక్క పైసా ఇదివరకటి ముఖ్యమంత్రులు ఇవ్వలే జగన్ అవసరం వచ్చినప్పుడు సహాయం చేసిన మర్చిపోవద్దని చెప్పాలని వైఎస్ఆర్ ఆసరా 13104 వైఎస్ఆర్ సున్నా వడ్డీ 2045 ఇన్పుట్ సబ్సిడీ 14280 రూపాయలు మొత్తం లబ్ధి 151929 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.